बीजेपी पार्टी 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా బీజేపీ వెంట ఉండి నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలకు అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను నెల్లూరు జిల్లా బోగోలు బీజేపీ మండల అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు తెలిపారు. బీజేపీ పార్టీ 42వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా పార్టీ సిద్ధాంతాలను మా నాయకులు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అనంతరం జువ్వలదినే గ్రామంలో రోడ్ షో ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి నోకసాని రాజలక్ష్మి మాట్లాడుతూ భారత భూభాగాన్ని కూడా ఆక్రమించిన నాయకులు ఉన్నారని, అలాంటి నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. भारतीय जनता पार्टी पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंग पार्टी कार्यलय जे आविष्कार पार्टी नलब संव पार्टी स्थापित नलब संवस भारतीय जनता पार्टी मन भारत मन देशा की अन्नी प्रपंच देशा चारा गर्वक भारतीय जनता पार्टी ए भारतीय जनता पार्टी सीट तो मूड वूर सीट మన దేశాన్ని పరిపాలిస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో కూడా తీవ్ర బాగా ముందుండి మళ్ళా పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ వెనక ఎంతో స్వాతంత్రం వచ్చి కూడా 72 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజు మన భూభాగానే మనకి చూపించలేకపోయిన నాయకులు ఉన్నారు. ఈ రోజు అట్లాంటి ఎంతవరకు ఉంది మన భారతదేశం అని మన నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశం సరిహద్దులను పెంచి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు దేశం కోసం పనిచేసే ఒకే ఒక వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఈ రోజు కూడా మన దేశం అస్తవ్యస్తంగా తయారైంది. నిన్న కూడా మన జవాన్లు 22 మంది చనిపోయినారు. చాలా బాధాకరమైన విషయం. ఇంకా కూడా ఈ పాలన కూడా మనం అందరం కూడా సపోర్ట్ చేస్తుంటే మనం అసలు మనుషులే కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క మనిషి దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని నా కామన నా ఆరాధన. ఎందుకంటే ఈరోజు జవాన్లు వాళ్ళ కుటుంబాలు ఎంతమంది కోల్పోయారో మనకు తెలుసు. ఒక కుటుంబంలో ఒక బిడ్డ పోతే మనకు ఎంత బాధో, అటు ఒక కుటుంబాన్ని నడిపే వ్యక్తి పోతే అంత బాధ. దేశాన్ని ప్రాణాలు అర్పించే జవాన్లు ఉండగా నాయకులు ఉండగా స్వాతంత్ర యోధులు ఉండగా ఏ ఒక్క ఓటు మనం వేసి మనం ఈ అధర్మాన్ని ఆపలేమా అని నా బాధ నా తపన. ఎందుకంటే చూస్తున్నాం ఈ రోజు మీడియా మిత్రులకు నేను చాలాసార్లు చెప్తున్నాను, వాళ్ళని నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మన ముందు ఉంచుతున్నారు. ఇది ధర్మం ఇది అధర్మం అని చెప్తున్నారు, కానీ మనం కనుక్కోలేకపోతున్నాం. ఇంకా కనికట్టు మాయలోనే ఉన్నాం. ఏది అధర్మం ఏది ధర్మం తెలుసుకొని అజ్ఞానంలో ఉండిపోతున్నాము. ఇకనైనా అందరు కళ్ళు తెరిచి రాబోయే ఎన్నికల్లో అయినా ఈ నరేంద్ర మోడీ గారి ఆశయాలను మనం అందరూ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ సందేశం ద్వారా అయినా ప్రతి ఒక్కరు తెలుసుకోరు. ఎవరో ఇచ్చే ఒక 5 రూపాయల కోసం మనం ఆశించాల్సి ఉంది. మన డబ్బులు 10 రూపాయలు తీసుకుని మనకు 5 రూపాయలు ఇచ్చే నాయకులు వస్తున్నారు. అది కూడా మీరు ఆశించకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఓటు అనే ఆయుధంతో ఈ అధర్మాన్ని అణిచివేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుసుకోవాలి.